నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రసరింపచేసే ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలకు సంబంధించి ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం, ఆచరించాలి కూడా. అదే మన ధర్మం. ప్రాచీనులు ఏదైతే చేశారో అది మనం తప్పనిసరిగా చేయాలి. అయితే అవి ఆచరించే సమయంలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులకు కలిగిన సందేహాలకు సరైన సమాధానాల కోసం అన్వేషిస్తూ ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ధర్మనిధి డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సత్యవాణి రాస్తున్నారు. దేవుడికి సంబంధించిన పాత విగ్రహాలు ఫోటోలను ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పాత విగ్రహాలు అన్న దానిలో ఉద్దేశ్యం అర్థం కాదు. ఎంత పాత, ఎలా పాత అయ్యాయి, వాటిని పాతవి అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే ఆరాధనా శాస్త్రంలో ఒకసారి మన పూజా మందిరంలో ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుంటే దాన్ని రోజు ఆరాధన చేస్తుంటాం. ఆ విగ్రహానికి కానీ ఆ ఫోటోకు కానీ ఎలాంటి హాని కలగనంత వరకు అవి కొత్తవే. కింద పడి విగ్రహం భిన్నమైంది అనుకోండి, అంటే కన్నో ముక్కో చెవు ఏదో భాగం కొంచెం అలా పక్కకు తొలగితే, భిన్నమైతే, వికలమైతే అప్పుడు దాన్ని ఆరాధించకూడదు. అలాగే ఫోటో ఉంది, అభిషేకం చేస్తుంటాం, నీళ్లు పడి, పాలు పడి, పసుపు కుంకుమ పడి, కొంతకాలానికి ఆ ఫోటో ఎవరిదో గుర్తుపడే స్థితిలో వస్తే అప్పుడు దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. స్వరూపము మారకుండా ఉన్నంత వరకు పాత అనే ప్రశ్న లేదు. మనము ఏ ఆకారంతో, ఏ మూర్తితో, ఏ విగ్రహం, ఏ ఫోటో, ఏ స్వరూపం, ఏ బింబం ఆరాధనకు పెట్టుకున్నాము, అలా పెట్టుకున్నటువంటి వాటిలో ఎలాంటి మార్పు కూర్పు లేనంత వరకు, ఎలా మనం పెట్టామో అలాగే ఉన్నంత వరకు అవి నిత్య నూతనములే. పాత దేవుడు ఉండడు, కొత్త దేవుడు ఉండడు. పరమాత్మ పరమాత్మే. విగ్రహం అలాంటిది. కాబట్టి స్వరూపానికి విఘాతం కలిగితే వాడొద్దు తప్ప, విఘాతం కలగనంత వరకు పాత కొత్త అన్న ప్రశ్న రాదు. విఘాతం కలిగితే షోకేసులో పెట్టుకోండి, అక్కడ కూడా బాగుండదు అనుకుంటే మన శాస్త్రం నిమజ్జనం ఉంది కదా, ఓ నదిలో నిమజ్జనం చేయవచ్చు, అది మూడో మార్గం. అందువల్ల పాత విగ్రహాలు కాబట్టి తీసేయాలి అనే ఆలోచన మనసులో పెట్టుకోకండి. స్వామి ఎప్పుడూ కొత్తవాడే, మనం కూడా కొత్తవాళ్ళమే. మన మనస్సు మాత్రం పాతపడకూడదు, చూసుకోండి. కొత్త మనస్సుతో నిత్య నూతనం అంటాం కదా, నిత్య నూతన ఉత్సాహంతో, శ్రద్ధతో, భక్తితో ఆరాధన చేస్తే అన్నీ కొత్తవే. ఆలోచన పెట్టుకోకండి, హాయిగా ఆలోచించండి, ఫలితాన్ని పొందండి. అయితే చాలామంది కూడా ఇలా ఫోటోలు అవి ఇవి ఉంటే కూడా గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటారు, లేదా చెట్లో పెట్టేస్తూ ఉంటారు, అది సరియైందేనంటారా? కారణం ఏమిటి? అదే కావాలి. ఓహో, పూజా మందిరం చిన్నగయింది, కొందరు ఏం చేస్తుంటారంటే ఫోటో రాగా తెచ్చి పూజా మందిరంలో పెడతారు. ఏ వ్రతానికో పోయాం, ఏ నోముకో పోయాం, ఏ పెళ్లికో పోయాం, వాళ్ళు దేవుని ఫోటో ఇచ్చారు, దేవుడు ఫోటో కదా పెట్టుకుంటారు పూజ. ఇలా ఇచ్చిన ప్రతిదాన్ని అక్కడే పెట్టుకుంటే అది సరిపోదు కదా, దేవాలయం కాదు కదా, చిన్న ఒక గది పూజా. అందులో ఈ నాటకాలలో పూజా మందిరం ఎంత ఉంటుంది మన ఇంట్లో? కొంచెం నాలుగు అడుగులు, ఎక్కువ ఎక్కువ ఆరు అడుగులు, ఎన్ని పడతాయి? ఆరు అడుగుల్లో మనం కూర్చోవాలి, ముందర పీఠము ఉండాలి, అర్ఘ్యపాద్య పాత్రలు ఉండాలి, మరి పుష్పాలకు ఉద్బత్తిలు, ఇంకేదో హారతి కట్టుకోవడం, ఇవన్నీ పూజా సామాగ్రి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత స్వామికి తరం ఎక్కడిది? తెచ్చినవన్నీ పెట్టకుండా ఒక నియమితంగా కొన్ని మాత్రమే ఉంచుకుంటే ఈ సమస్య కాదు.
తెచ్చినటువంటి ఫోటోలకు స్థలం లేదు కాబట్టి బయటపెడుతున్నాం అనే ఆలోచన రానివ్వకండి. పూజా మందిరంలో ఒకటి లేదా రెండు లేదా మూడు అలా పెట్టుకొని అంతతో ఆరాధించండి. ఇంకా బాగా వచ్చాయి షోకేస్లో పెట్టుకోండి. ప్రతి గదిలో స్వామి ఉండాలి కదా, మనం ఉండే ప్రతి గదిలో స్వామి ఉండాలి, స్వామి రూపాన్ని చూడాలి, అతన్ని ఆరాధించాలి, నమస్కారం చేయాలి. కాబట్టి ఈ దృక్కోణంతో ఈ దృక్పథంతో ఆరాధన చేస్తే హాయిగా ఆనందంగా ఉంటుంది. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రణయ్ రాస్తున్నారు, ఇంటి గుమ్మం ముందు రెండు గుమ్మడికాయలు ఉండవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గుమ్మం ముందు గుండికాయ గుమ్మడికాయలు ఏంటి? ఆ ప్రశ్నలో ఆంతర్యం ఏమిటి? మనము సామాన్యంగా గృహప్రవేశ సమయంలో భూతశాంతి అంటాం, భూత బలి అంటాం, ఆ సందర్భంలో గుమ్మడికాయను పగలగొట్టి రెండు భాగాలు చేసి రూపక పెడతాం. అలా ఏదైనా హోమం చేస్తాం, ఓ యజ్ఞం చేస్తాం, విజయమైన శాంతి చేస్తాం, ఆ సందర్భంలో దృష్టిదోష పరిహారానికి సకల అరిష్ట పీడా పరిహారం కోసం గుమ్మడికాయను పగలగొట్టి రెండు పక్కలు పెడతాం, కొబ్బరికాయ కూడా కొట్టి అలాగే పెడతాం. తప్ప ఇలా ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాలలో తప్ప విడిగా ప్రతిరోజు గుమ్మం ముందర గుమ్మడికాయలు అవసరం లేదు, ఎవరు పెట్టరు, ఆ అవకాశమే లేదు. వాటి ప్రశ్న యొక్క ఉద్దేశ్యం విశేష పూజప్పుడు రెండు పెట్టవచ్చు అని అడగాలి. పగలగొట్టకుండా పెట్టాం కాబట్టి పగలగొట్టిన తర్వాత ఒకటి రెండు ఎలాగైతాయి కదా, రెండు పగలగొడితే నాలుగు అవుతాయి, నాలుగేం చేద్దాం. కాబట్టి గుమ్మం ముందర గుమ్మం పైన కానీ రెండు గుమ్మడికాయలు అన్న ప్రశ్న లేదు. మనం గృహప్రవేశంలో వాస్తు పూజ చేస్తాం, వాస్తు పూజ, ఆ వాస్తు పూజ గుమ్మడికాయకే చేస్తాం, దాన్ని కూడా ద్వారం పైన కడతాం డిస్ట్రిక్ట్ దోషం కోసం. అలా కట్టిన గుమ్మడికాయ కూడా ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. మంచి గుమ్మడికాయ అంటాం, పసుపచ్చగా ఉంటుంది, ఆ మంచి గుమ్మడికాయని పగలగొట్టి రెండు పక్కల పెడతాం. ఇంకొకటి బూడిద గుమ్మడికాయ అంటాం, తెల్లగా ఉంటుంది, దాన్ని వాత్తు పూజ చేసి ఒక ఉత్తరీయంలో ఒక వస్త్రంలో కట్టి ద్వారం పైన కడతాం. ఇలా ఒకటి ద్వారం పైన, ఒకటి పగలగొట్టి ద్వారం ముందర. బహుశా ఈ ఉద్దేశంతో రెండు ఉండొచ్చునని అడిగారేమో అనుకోవచ్చు, కానీ రెండు గుమ్మడికాయలు పైన కట్టకూడదు, రెండు గుమ్మడికాయలు ముందర కూడా పెట్టకూడదు. ఇక్కడ ఒకటే, అక్కడ ఒకటే. ఇది కూడా వాస్తు పూజకు, వాస్తు శమనానికి, భూత బలికి, ఇతర జన దృష్టి దోష నివారణకు ఆరాధన అంగంగా చేస్తాం. అక్కడ రెండు అన్న ప్రశ్న ఇది రాదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సురేష్ బాబు రాస్తున్నారు, పుత్రుడు ఉండగా మరణించిన వ్యక్తికి మనవడు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అవకాశమే కాదే, అలా సందేహానికి ఆస్కారమే లేదు. పుత్రుడు ఉండగా నిర్వహించవచ్చునా అంటే చేయలేకుండా ఉంటే, ఆరోగ్యం బాగాలేదు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, మంచం మీద పడి ఉన్నాడు, నిలబడలేడు, లేవలేడు, కూర్చోలేడు అంటే ఆ కర్మ చేయటానికి కావలసిన శక్తి యోగ్యత ఈ రెండు లేని పక్షంలో మనవడు చేస్తాడు. కానీ శక్తి ఉండి, యోగ్యత ఉండి, సామర్థ్యము ఉండి చేస్తున్నప్పుడు తాను కూర్చొని తన కుమారుడితో చేయించడు. అందులో తండ్రి బ్రతికుండగా కొడుకు తన తండ్రి కార్యక్రమాలు చేయటం శాస్త్రం ఒప్పుకోదు. ఆ తండ్రి అనారోగ్యం పాలై మంచం మీదనే ఉండి లేవలేని వాడైతే, లేదు దరిదాపుల్లో లేకుంటే, రాలేకుంటే, అన్నీ కలిపితే చేయలేకుంటే, పితృకర్మ చేయటానికి అవకాశం లేకుంటే చేస్తాడు తప్ప దగ్గర ఉండి చేయగలిగి చూస్తూ అబ్బాయితో చేయించే ప్రశ్నే రాదు, అవకాశం లేదు. కొడుకే చేస్తాడు, కొడుకే చెయ్యాలి.
మనం చెప్పామే ఈ కారణాలు ఉంటే ఇక తప్పదు. అంతేకాదు వీరెవ్వరూ లేకుంటే బిడ్డ కొడుకు చేస్తారు, వారు లేకుంటే మేనల్లుడు చేస్తారు, అల్లుడు చేస్తారు, వీరెవరు లేరు పురోహితుడు చేస్తారు, పురోహితుడు లేరు రాజుగారు ఇంకో బ్రాహ్మణుడితో చేయిస్తారు. ఎలాంటి వారసులు కర్మ చేసేవారు లేనప్పుడు రాజు అతని కార్యక్రమాలు చేయించాలి, రాజధర్మం అది. అందువల్ల అది చివరి మెట్టు. వీళ్ళెవరూ లేక చేయలేకపోతే రాజుగారు చేయిస్తారు. కాబట్టి అసక్తత, అనారోగ్యం, అనవకాశం ఇవేవీ లేకుండా అన్నీ సిద్ధంగా ఉండి కూడా నేను చేయను మా అభ్యర్థి చేయిస్తాననే మాట శాస్త్రం ఒప్పుకోదు. అలా ఎవరు చేయరు, చేయకూడదు కూడా. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బెంగళూరు నుంచి రాస్తున్నారు శ్రీనివాస్. ఇచ్చిన అప్పులు తిరిగి రాబట్టుకోవటానికి ఎవరిని ఉపాసించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే. ఇది మాత్రమే చాలాసార్లు చెప్పుకున్నాం. మన ఇంట్లో సొమ్ము పోయినా అంటే హరించబడ్డ అపహరించబడిన సొమ్ము కానీ లేక మనం పొరపాటున పోగొట్టుకున్న సొమ్ము కానీ ఈ పోగొట్టుకోవటంలో అప్పు కూడా చేరుతుంది. ఒక వ్యక్తికి ఇచ్చాము, అతను తిరిగి ఇవ్వటం లేదు, అది పోయిన వస్తువు కానీ నష్టమే. అలాంటి దాన్ని మళ్ళీ రప్పించటానికి కార్తవీర్యార్జున మహామంత్రం ఉంది. మనకు పద్మపురాణం చెప్తుంది, స్కాందము చెప్పింది, నారద పురాణము చెప్పింది. కార్తవీర్యార్జున్ని పరిపాలనా సమయంలో రాజ్యంలో ప్రజలెవరూ తలుపులు వేసుకునేవారు కాదట. గ్రామాంతరాలకు వెళ్ళినా యాత్రలు వెళ్ళినా తలుపులు తాళాలు లేవు. అసంభృత కవాటాశ్చ అంటాడు వ్యాసుడు. తలుపులు మూసి ఉండవు. మనకు రామాయణంలో కూడా రాజు లేని రాజ్యంలో తలుపులు తెరుచుకొని ఎవరూ పడుకోలేరు ప్రజలు అంటాడు. చాలా జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలి. అది రాజరికం అంటే రాజు అంటే అలా ఉండాలి. అంటే పొరపాటున కూడా దొంగతనము, అధర్మము, మోసము, ద్రోహము, అపహరణ అనే భావన ప్రజలకు రాకూడదు. అలా ప్రజలకు రానియ్యకుండా పరిపాలించిన వాడే రాజు. అవి తప్ప మరేవీ లేకుంటే అదేం రాజ్యం అవుతుంది? అసంవృత కవాట ఎంత బాగా చెప్తానంటే మూయని తలుపులే ఉంటాయి, కానీ రాజు లేకుంటే మూయని తలుపు ఉన్న ఇళ్ళే ఉండవు. కాబట్టి కార్తవీర్యార్జున మంత్రాన్ని ఉపాసన చేస్తే లభిస్తాయి. ఇంకా కొంచెం జాగ్రత్తగా నష్టద్రవ్య లాభం అంటామే, ఈ నష్టద్రవ్య లాభానికి మన శాస్త్రం చెప్పేది గరుడ మంత్రం ఉంది. గరుడ మంత్రం యొక్క ఉపాసన ఇంకొంచెం లోతుగా వెళితే మహాలక్ష్మి మంత్రం, కార్తవీర్యార్జున మంత్రం, దుర్వాసుడు ఉన్నాడు ఆయన మంత్రం. ఈ నాలుగు మంత్రాల్లో దేన్ని జపించినా పాత అప్పు లభిస్తుంది. అది మరీ పెద్దదైతే, వాడు ఇంకా పెద్దవాడైతే, ఇవేవి పని చేయకుంటే హనుమదు ఉపాసన. సుందరకాండ పారాయణం సంకల్పజెప్పి చేసామనుకోండి, వాడే వచ్చి ఇచ్చి దండం పెట్టి మరీ పోతాడు. ఎలాంటి సందేహంతో పని లేదు, ఎందుకంటే అతను ఆచార్యుడు, హనుమంతుడంటే గురువుగారు కాబట్టి అన్ని బాధలు తీరుస్తారు. ఇలా మన శక్తిని బట్టి ఆచరించి పోయిన వాటిని సంపాదించుకోండి. ఈమెయిల్ ద్వారా మోహన్ శర్మ రాస్తున్నారు. బుద్ధిమాంద్యం ఉన్న బాలుడికి ఒడుగు చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామందికి బుద్ధిమాంద్యం ఉన్నప్పుడు ఒడుగు చేస్తే
గాయత్రి మంత్ర జపంతో బుద్ధి మాంద్యం తొలగిపోతుంది. గాయత్రి మంత్రానికి అర్థమేది కదా, మన బుద్ధిని సరి అయిన దారిలో ప్రవర్తింపచేస్తుంది. సూర్యభగవాను అత్యుజ్వలమైన దివ్యమైన తేజస్సును ధ్యానం చేస్తున్నాము. ఆ తేజస్సు మనందరి బుద్ధిని సక్రమమైన మార్గంలో ప్రవర్తింపచేస్తుంది. అంటే ధర్మ కార్యములు ఆచరించటానికి మన బుద్ధిని ఏ సూర్యభగవాన్ దివ్య తేజస్సు ప్రవర్తింపచేస్తుందో అతన్ని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి గాయత్రి మంత్రం యొక్క అర్థమే బుద్ధిని సరైన దారిలో ఉంచడం. కాబట్టి బుద్ధిమాంద్యం ఉన్నవారు ఉపనయనం చేసి అతనితో గాయత్రి మంత్ర జపం చేయిస్తే త్వరలో బుద్ధిమాంద్యం తొలగి బుద్ధిమంతుడవుతాడు. అలాంటి వాడు అంటే గాయత్రి మంత్ర ఉపాసన ప్రభావంతో బుద్ధిమంతుడైన వాడు తాను మంచివాడే, తన తోటి సమాజాన్ని మంచిగా ఉంచుతాడు. కాబట్టి మా వాడి బుద్ధి సరిగ్గా లేదండి, వాడికి శ్రద్ధ లేదండి, వాడికి ఓపిక లేదండి, ఇప్పుడు ఎందుకండి ఒడుగు వచ్చేడి చేద్దామండి, తప్పు. భగవంతుని ఆరాధన చేయటానికి కావలసిన యోగ్యత భగవన్ మంత్రమే అందిస్తుంది. అది మీకు ఆ దిగులొద్దు, హాయిగా చెయ్యండి, బాగుపడతారు. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కృష్ణ రాస్తున్నారు, కూర్చుని ఉన్నప్పుడు కాళ్లను కదపకూడదని అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రంలో జితాసన, జితాసన, జిత ప్రాణ, జితేంద్రియ మూడున్నాయి. ఈ మూడు అలవాటు చేసుకోవాలి. మొదలు ఆసన విజయం, అంటే ఒకసారి కూర్చుంటే ఏ పని చేయటానికి కూర్చున్నామో ఆ పని పూర్తయ్యేంత వరకు కదలకూడదు. కాళ్ళే కాదు, మనము కూడా కదలకూడదు. కొందరు ఏం చేస్తారు, వెన్ను నొప్పి, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, అమ్మా కాసేపు ఇటు, కాసేపు ఇటు, కాసేపు వెనక్కు, కాసేపు ముందుకు, ఎప్పుడైపోతుందా బాబు. ఇది శరీరం మన స్వాధీనంలో లేకపోవటాన్ని సూచిస్తుంది. ఎందుకంటే శరీరం మన స్వాధీనంలో లేకుంటే మనస్సు కూడా మనం ఆచరించే పని మీద లగ్నం చేయలేము కదా. ధ్యానంలో కూర్చున్నాం, ఇలా కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నాం, మోకాళ్ళు నొప్పులు తీసాయి, ఏం చేస్తారు వాడు, అమ్మా అంటాడు, ధ్యానం పోయింది. శరీరం మీద మనసు నిలిపితే ధ్యానం మీద మనసు పోతుంది. ఉపాసన చేయలేడు, ఒక ఉపాసనే కాదు ఏ పని చేయలేడు. భోజనం మీద కూర్చున్నాం, నడువు నొప్పులు లేచాయి, భోజనం చేస్తానా, కాసేపు విడితిరిగి, కాసేపు అడితిరిగి, కాళ్ళు చాపుకొని, కాళ్ళు ముడుచుకొని, ఇది మొదలు చేయించాలి. ధర్మశాస్త్రం చెబుతుంది కూర్చున్న తరువాత 8 గంటలు కూర్చున్నా కదలకూడదు. ఇది మాకు అలవాటలే, అలా మేము చేసాం, మా గురువుగారు నేర్పారు. ఆ రోజుల్లో పాఠం చెప్పితే మినిమం 4 గంటలు, ఇప్పటిలాగా 55 నిమిషాలు గంట ఇవి పాఠాలే కావు. ఓ 10 పాఠాలు, ఓ 7 పాఠాలు కాదే. ఒక పాఠం మొదలు పెడితే 4 గంటలు ఆ ప్రకరణం అయిపోవాలి, వివరణ పూర్తి కావాలి. అప్పుడే గురువుగారు లేస్తారు, శిష్యుడు లేస్తాడు. గురువుగారు పాఠం చెప్తున్న శిష్యుడు చాలు అనకూడదు. శిష్యుడు చాలు అంటే గురువుగారి కోపం వచ్చేస్తుంది. శిక్షగా 1 రోజు పాఠం చెప్పారు, ఇప్పుడు కారణం అదే బాగుంటుంది ఆ మాట అంటారు వాళ్ళు. కాబట్టి కూర్చున్నవాడు 8 గంటలు కదలకుండా కూర్చోగలిగితే అలాంటి వాడిని జితాసన, తర్వాత జిత ప్రాణ అంటే ప్రాణాయామం, జితేంద్రియ ఇంద్రియ జయం, మనస్సును జయించాలి. మనస్సును జయించాలంటే ప్రాణాయామం చేయాలి.
ప్రాణాయామంతో మనోజయం, ప్రాణాయామై మనోదోషాన్ అంటాడు. మనస్సు యొక్క దోషాలను ప్రాణాయామంతో పోగొడతాం. ఆసన విజయంతో అంటే జితాసనత్వంతో ధ్యానములో ఏకాగ్రత కుదురుతుంది. అంటే మనము ఏ మూర్తిని, ఏ మంత్రాన్ని, ఏ శబ్దాన్ని, ఏ వాక్యాన్ని నిరంతరం మననం చేస్తున్నామో మనసు అక్కడే ఉంటుంది. కాబట్టి మొట్టమొదలు కూర్చోవటం నేర్చుకోండి. తరువాత మనస్సును ఒకే లగ్నం చేయడానికోసమని ప్రాణాయామం నేర్చుకోండి. దాని తర్వాత ఇంద్రియాలను వెనక్కు తిప్పుకొని పరమాత్మ యందు లగ్నం చేయండి. ఇలా జితాసన, జితప్రాణ, జితేంద్రియ మనకు భాగవతము చెప్పింది, అన్ని పురాణాలు చెప్పాయి. మొదలు చక్కగా కూర్చోవటం నేర్చుకుంటే అన్నీ వస్తాయి. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం కానీ, ఒక పాదం మీద మరో పాదం వేసుకొని కూర్చోవటం కానీ, వ్యత్యస్త పాద విధానంలో కానీ, ఇవన్నీ శ్రద్ధాళువులు చేయకూడదు, కదలనకూడదు, కదల్పనకూడదు. స్థిరంగా కూర్చొని ఏకాగ్రంగా పనిచేస్తే విజయవంతం ఉంటుంది. చాలా సంతోషం అండి. మా ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.